అది ఒకటి. అయితే అలాగని వీళ్ళు మరీ ధనవంతులు కూడా కాదు. కలవగట్టును లేకపోతే ఒక ఆక్రమిత స్థలంలోకి ఇల్లు కట్టుకున్నారంటే లక్షాధికారులు అయితే కాదు, అదే కోటీశ్వరులు అయితే కాదు. ఆ ఇంటి కాస్టు వాళ్ళు ఆ రోజున ఆక్రమించుకున్న టైంలో కి ఇవాళకి లేదా వాళ్ళు కొనుక్కున్న టైంకి ఇవాళకి వచ్చేటప్పటికి రేట్ ఆ ఏరియా రేటు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాలవగట్లు ఉంటుంది, ముత్యాలంపాడు, తర్వాత మన రామవరప్పాడు, వాటి కాలవగట్ల దగ్గర యువతల పక్కన చూస్తే దాదాపుగా 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంటుంది రేటు. ఇటు పక్కన కాలవగట్టు వైపున అదే రేటు ఉంటుంది కదా. అది రిజిస్ట్రేషన్ లేకపోవడం వలన దాంట్లో సగం రేటు కూడా రాదు వస్తుంది. ఇక్కడ 1 కోటి రూపాయలు ఉంటే ఇక్కడ 50 లక్షలు వస్తుంది. ఇప్పుడు ముత్యాలంపాడులో 40 లక్షలు ఉందంటే ఇటు పక్కన 30 లక్షలు, పాతికి 30 లక్షలకు పలుకుంది. అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి, 14 లక్షలో పడుతుంది ఇప్పుడు చాలామంది. అంత పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తేనేమో ఆస్తి వాల్యూ 30-40 లక్షలకు వెళ్ళిపోతుంది. చేయించకపోతేనేమో ఆక్రమణ ఇంటి కిందనే ఉండిపోతుంది, మళ్ళీ పాత రేటు ఉంటుంది. ఇది ఇప్పుడు తెగించినోడికి అదృష్టం. మామూలుగా అయితే ఇది ఎవడు రెగ్యులరైజ్ చేయడు, నో డౌట్. అది తెలుగుదేశం అయ్యాంలోనూ కూడా చేయలేదు కదా అటాన్ని రెగ్యులరైజ్ అనేటువంటిది. అంటారు ప్రతిసారి చేయరు, చేసేస్తున్నారు ఇప్పుడు. ఆ కోణంలో బెనిఫిట్ అంటే చేతిలో డబ్బులు పట్టుకున్నాడో లేకపోతే లోన్ తెచ్చేనా చేసుకునేవాడికి జీవితకాల అదృష్టం. ఎందుకంటే ఈ ఆక్రమించిన స్థలానికి బై పేపర్ రాసుకుంటుంటారు, దానికి వ్యాలిడ్ కాదు. దాన్ని మనం తాకట్టు పెట్టలేము, దాని మీద లోను తీసుకోలేము. చేతిలో డబ్బులుంటే మాత్రమే అది. చేతిలో డబ్బులు పేదోడికి ఎందుకు ఉంటాయి? కోటీశ్వరుడు అయితే అక్కడ కొండ కదా. మధ్యతరగతి వాళ్ళే కొంత, అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళలోనే ట్రాన్సాక్షన్ ఉంటుంది. అప్పుడు ఎంతవరకు వెళ్తుంది? మ్యాక్సిమం 10, 20, 25, 30 ఆ రేంజ్కి మించి పోదు అది. అదే రిజిస్ట్రేషన్ చేసేసి అనుకోండి, ఎవడైనా కొనుక్కోవచ్చు. ఇంకోటి బ్యాంక్ లోన్స్ వస్తాయి, అప్పుడు అది 30-45 లక్షలు అవుద్దా, 50 లక్షలు అవుద్దా? ఈ ఎంత అయితే రిజిస్ట్రేషన్ ఛార్జ్ కడుతున్నారు వీళ్ళకి వేస్తున్నారు, దానికి 4-3 అవుతుంది ఖచ్చితంగా. ఆ కోణంలో బెనిఫిట్.